अस्मद् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः भागवत गोष्ठीकि दासोहं समर्पिंचुकुंटू विशुद्ध भाग विशारद श्रीमति पशुमति पद्मजा कुमारी गारिकि दासोहं समर्पिंचुकुंटुन्नदि अडियन् मीना कुमारी रामानुज दासी सत्तनपल्लि रामानुज गोष्ठी श्रीमति पद्मजा गारु ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి ఎఫ్సిసి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్ ద్వారా ఆన్లైన్లో మాకు ద్రవిడ ప్రబంధాలను సంస్కృత స్తోత్రములను అర్థసహితంగా విశదంగా ఎంతో సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా అనుగ్రహిస్తున్నారు. ఆ నేపథ్యంలో విశదవాక్ శిఖామణి శ్రీ మామునులు అనుగ్రహించిన ఇతిరాజ వింశతిహి అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు. వారి శ్రీ సూక్తుల ద్వారా మేము గ్రహించిన విషయాలను మా గోష్ఠి వారందరూ కలిసి పునశ్చరణ రూపకంగా చిన్న వీడియోను మీకు అందజేస్తున్నాము. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచారులైన భగవద్ రామానుజులు మన సాంప్రదాయంలో భగవత్ అనే శబ్దం కేవలం అంటే కేవలం మన ఆచారులైన రామానుజుల వారికే అన్వయిస్తారు. వీరు ఆచార్య సారభౌములు, ఇతిరాజులు, ఎంబెరుమానార్లు, సాక్షాత్తు నంబెరుమాళ్లకు గజత్రయాన్ని రామానుజులు విన్నవించినప్పుడు ఆయన ఉభయ విభూతి నాయకత్వాన్ని వ్రాసి ఇచ్చి వారి వైభవాన్ని లోకానికి విశదపరిచారు. అటువంటి ఉడయవరుల వైభవాన్ని ప్రస్తుతిస్తూ స్వామి మామునులు యతిరాజ వింశతి అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు. భగవత్ రామానుజుల అనుగ్రహంతో మా గోష్ఠి వారందరూ ఈ స్తోత్రంలోని శ్లోకాలను అనుసంధిస్తూ క్లుప్తంగా ప్రతిపదార్థాన్ని తాత్పర్యాన్ని వివరిస్తూ మీరందరూ ఆదరిస్తారన్న భావనతో మీ ముందుకు వస్తున్నారు రామానుజ గోష్ఠి సభ్యులు. తనియన్ యస్తుతిం యతిపతిం ప్రసాదనీం వ్యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనజాతకాంబుదం నౌమి సౌమ్యవర యోగి పుంగవం. యతిపతి యతిరాజులైన భగవత్ రామానుజులు ప్రసాదనీం ప్రపన్నులను చేసే ఇతిరాజ వింశతి, ఇతిరాజ వింశతి అనే పేరు గల స్తుతిం స్తోత్రమును యహ ఎప్పుడు వ్యాజహార పలికినారో ప్రపన్న నీవే తప్ప మరి వేరు దిక్కులేరని ఆశ్రయించిన జన భక్తులచే చాతక చాతక పక్షులకు అంబుదం నీటిని ఇచ్చే మేఘమైన తం ఆ సౌమ్య వరయోగి పుంగవం మలవాళ మామునులకు నౌమి నమస్కరింతుము. తాత్పర్యం ఏ శ్రీ వరవరమునులు భగవద్ రామాంజుల వారికి ఆనందాన్ని కలిగించే ఇతిరాజ వింశతిని అనుగ్రహించారో వద ప్రపన్నజనులనే చాతక పక్షులకు నీటినిచ్చే మేఘం వలె సంతోషాన్ని కలిగింపచేసిన శ్రీ వరవరమునులకు నమస్కరిస్తున్నాను అని స్వామి ఎరుంబియప్ప గారు ఈ తనియన్ని అనుగ్రహించారు. అడియన్ మీనాకుమారి రామానుజదాసి హైదరాబాద్. మొదటి శ్లోకం. శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశ పాద భక్తం కామాది దోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతి పతిం ప్రణమామి మూర్ధ్నా. శ్రీమాధవ శ్రీమన్నారాయణుని
అంగ్రి పాదములనిడి జలజద్వయ పద్మముల జంటను నిత్య సేవ నిత్యమౌ సేవించడంలో గల ప్రేమ ప్రేమచేత ఆవిల కలత చెందిన ఆశయ మనస్సు గల పరాంకుశ స్వామి నమ్మాళ్వారుల పాదభక్తం పాదములకు భక్తులైన వారును ఆత్మపద తమ పాదములను కామాది ఆశ్రితానాం ఆశ్రయించిన వారి యొక్క కోరికలు కోపము అసూయ వంటివి దోషహరం చెడు గుణములను తొలగించువారను యతిపతిం యతులందరికీ పాలకులను అయిన రామానుజం భగవద్ రామానుజులను మూర్ధన శిరస్సుతో ప్రణమామి ప్రణమిల్లుతున్నాను. శ్రీయపతి పాదపద్మముల ద్వందమును నిత్యం సేవించటంలోని ప్రేమచేత వ్యాప్తమైన హృదయం గల స్వామి నమ్మాళ్వార్ల శ్రీచరణముల పట్ల భక్తి కలవారు తమ పాదములను ఆశ్రయించిన వారి కామాది దోషములను పోగొట్టేవారు యతి రాజులైన ఎంబెరుమారాలను శిరస నమస్కరిస్తున్నాను అని దీని తాత్పర్యము. రెండవ శ్లోకం. శ్రీరంగరాజ శరణాంబుజ రాజహంసం శ్రీమత్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాద పరకాల ముఖాబ్జ మిత్రం శ్రీవత్స చిహ్న శరణం యతి రాజమీడే. శ్రీరంగరాజ శ్రీరంగనాథుని చరణాంబుజ పాద పద్మముల పట్ల ప్రీతిగల రాజహంసం రాజహంస అయిన వారును శ్రీమత్ పరాంకుశ స్వామి నమ్మాళ్వారుల పదాంబుజ పాద పద్మాలలో సంచరించు భృంగరాజం తుమ్మెదైన వారును శ్రీభట్టనాద శ్రీభట్టనాథులు పరకాల స్వామి తిరుమంగయాళ్వారులు ముఖాబ్జ ముఖాలనే పద్మాలను వికసింపజేసే మిత్రం సూర్యుడైన వారును శ్రీవత్స చిహ్న స్వామి పూరత్తాళ్వానుకు శరణం రక్షకులు అయిన యతిరాజం యతిరాజులైన భగవత్ రామానుజులను ఈడే స్తుతిస్తున్నాను. రాజహంసలనే పక్షులకు పద్మాలంటే ప్రీతి ఎక్కువ. మన భగవత్ రామానుజులనే రాజహంసకు శ్రీరంగనాథుని పాదాలనే పద్మాలు ఇష్టం. రాజహంసల్లాగానే తుమ్మెదలు కూడా పద్మాలనే అంటిపెట్టుకుని ఉంటాయి. భగవద్ రామానుజులు అనే బృంగం తుమ్మెద స్వామి నమ్మాళ్వారుల పాదాలనే పద్మాలను ఆశ్రయించింది. పద్మాలు సూర్యుని కిరణాలచే వికసిస్తాయి. భగవద్ రామానుజులు స్వామి పెరియాళ్వార్లు స్వామి తిరుమంగయాళ్వారులు మొదలైన ఆళ్వారులనే పద్మాలకు వికాసాన్ని కలిగించే సూర్యులు ఇక శ్రీ భగవద్ రామానుజుల వారు స్వామి కూరత్తాళ్వాన్లకు ఆశ్రయమైన వారు ఇట్టి భగవద్ రామానుజుల వారిని స్తుతిస్తున్నాను అని దీని తాత్పర్యము. అడియేన్ నంబూరు శిరీష రామానుజదాసి గుంటూరు. మూడవ శ్లోకం. వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్ పాదారవింద యుగళం భజతాం గురు శరీరంతో చేసే సేవతో యుష్మత్ మీ పాదాల వింద పాద పద్మాల యుగళం జంటను భజతాం సేవించే గురునాం గురువులైన కూరాధినాథ కూరత్తాళ్వాన్లు కురుకేశ స్వామి తిరుకురుగై పిరాన్ పిళ్ళ ముఖ మొదలైన ఆద్య పుంసాం ప్రాచీనాచార్యుల పాద పాదాలను అనుచింతన పరహ సదా ధ్యానించడంలో ఆసక్తుడనై సతతం నిరంతరం భవేయం ఉందునుగాక. ఓ యతిరాజా రామానుజ వాక్కు మనసు శరీరేంద్రియాలు అనే త్రికరణములతో నీ పాదపద్మద్వయాన్ని సేవించే జ్ఞానులు స్వామి పూరత్తాళ్వాన్లు స్వామి తిరుపురుగై పిరాన్ పిళ్ళాన్ వంటి పూర్వాచార్యులందరూ ఆ పూర్వాచార్యుల పాదాలను నిరంతరం నేను ప్రీతితో ధ్యానిస్తాను. త్రికరణములతో పవిత్రులైన వారిని సేవించగలిగితే మనలోని దోషాలు తొలుగుతాయి. మన త్రికరణములు అన్ని ఆచార్య సేవలో తరిస్తాయి. నాలుగవ శ్లోకం. నిత్యం యతీంద్ర తవ దివ్య వపు స్మృతౌ మే సక్తం మనోభవతు వాగ్గుణ కీర్తనేసౌ
कृत्यंतरेस्तु विमुखं करणत्रयं च। यतीन्द्र ओ यतिराजा मे अंटे ना मनह अंटे मनसु नित्यं एल्लप्पुडू तव अंटे नी दिव्य वपुहु अंटे दिव्य मंगल विग्रहानि स्मृते स्मरिंचडंलो सक्तं आसक्ति भवतु अंटे उंडुनु गाक। असौम्ये अंटे ई ना वाक् अंटे वाकु नित्यं एल्लवेळला तव नी गुणकीर्तने कल्याण गुणालनु कीर्तिंचडंलो सक्तं भवतु आसक्ति कलिगि उंडुनु गाक। करद्वयस्य रेंडु चेतुलकु कृत्यं च तगिन पनि कूडा नित्यं एप्पुडु तव नी योक्क दास्यकरणंतो कैंकर्यं चेयडमे भवतु अगुगाक। కరణత్రయం మనస్సు వాక్కు దేహమనే మూడు రుచ్యంతరే ఇతర వ్యవహారాలలో విముఖం చ ప్రవర్తించనివై అస్తు ఉండునుగాక। ఓ యతిపతి నా మనస్సు నీ దివ్య రూపాన్ని స్మరించడంలోనే ఆసక్తమై ఉండునుగాక। నా నోరు నీ కళ్యాణ గుణాలను పాడటంలో లగ్నమై ఉండుగాక। నా చేతులతో చేసే కర్మ నీ కైంకర్యమే అగుగాక। నా మనోవాక్ తనువులు అనే మూడు పరికరములు ఇతర ప్రవృత్తులు లేనివి అగుగాక। ఐదవ శ్లోకము అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్ధమిష్టాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాద శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే ृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः। యతీంద్రనాథ యతిశ్రేష్ఠులకు కూడా ఆశ్రయమైన వాడ మమ నాకు అత్ర ఇక్కడ అద్య నేడు అష్టాక్షరాఖ్య అష్టాక్షరమనే పేరు గల మమ రాజ మంత్రరాజములోని పదత్రయ మూడు పదాల అర్ధనిష్టం అర్థమునందు స్థిరమైన ఆసక్తిని వితర అనుగ్రహించు శిష్ట ఉత్తమ ఆచారవరులలో అగ్రగణ్య మొదట లెక్కింపదగిన జనసేవ్య వ్యక్తులచే సేవింపదగిన భవత్ మీ పాదాబ్జే పాద పద్మము పట్ల నిత్యం నిరంతరము అనుభూయ అనుభవపూర్ణమై అస్య మమ ఈ దాసుడనైన నా యొక్క బుద్ధిహి నా మతి పృష్టాస్తు ఆనందించునదగును గాక। తాత్పర్యం యతీంద్ర ఓ స్వామి అష్టాక్షరి అనే మంత్రరాజము యొక్క మూడు పదముల అర్థమునందు నాకు ఈ లోకమందే ఇప్పుడే నిష్ట కలిగే విధంగా మరియు శిష్టులలో అగ్రగణ్యులైన స్వామి కోరతాళ్వన్ మొదలైన వారిచే ఆశ్రయింపదగిన దేవరవారి శ్రీచరణ పాదార విందములను ప్రతిదినము అనుభవించి నా యొక్క బుద్ధి సంతోషం పొందే విధంగా అనుగ్రహించండి। ఆరవ శ్లోకం అల్పాపిమేన భవదీయ పదాబ్జ భక్తి శబ్దాది భోగ రుచిరన్వహమేదతేహా మత్ పాపమేవ హి నిదానమముష్యనాన్యె తద్వారయార్యయతిరాజ దయైక సింధో దయాసాగరుడా ఆర్య అందరికీ ఆరాధ్యుడా యతిరాజ ఓ యతిపతి మే నాకు భవదీయ నీదగు పాదాబ్జ భక్తి పాద పద్మమునందు ప్రీతి అల్పాపి కొలదిగా కూడా నా లేదు అన్వహం ఎల్లప్పుడూ శబ్దాది శబ్దము మొదలైన భోగ రుచి విషయముల పట్ల ప్రీతి ఏదతే వృద్ధి చెందుచున్నదే హా అయ్యో అమూష్య దీనికి మత్పాపమేవ నా పాపమే నిదానం కారణం అస్యత్ వేరే కారణము నహి లేదు కదా తత్ దానిని వారాయ నివారించుము। తాత్పర్యము ఓ యతిరాజా ఏ కొంచెము కూడా నాకు దేవరవారి శ్రీచరణ విన్నములయందు భక్తి లేదు
ప్రతిదినము శబ్దాది విషయముల యొక్క అనుభవమునందు ప్రీతి వృద్ధి చెందుతూనే ఉన్నది. అయ్యో, నా యొక్క పాపమే దీనికి కారణం తప్ప వేరొకటి లేదు. ఓ పూజ్యుడా, ప్రధానంగా దయాగుణమునకు సముద్రమైన వాడా, ఆ పాపమును పోగొట్టుము. అడియేన్ దారా నాగమల్లేశ్వరి రామానుజదాసి తిరువూరు. 7వ శ్లోకం. వృత్యా పశుర్నరపుస్త్వహమీ దృశోపి శ్రుత్యాది సిద్ధ నిఖిలాత్మగుణాశ్రయోయం ఇత్యాదరేణ కృతినోపి మిదః ప్రవుక్తం అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే. ప్రతిపదార్థం. యతీంద్ర, ఓ యతిరాజా, అహం, నేను, నరవపుహు, మానవ దేహమును ధరించినప్పటికీ, వృత్యా పశువు, ప్రవృత్తి చే పశువునే, ఈద్రసుహు, అపి, ఇటువంటి వాడినై ఉండి కూడా, అయం, ఇతడు, శృత్యాది, వేదము మొదలైన శాస్త్రాల్లో సిద్ధ నిర్ణయించిన ఆత్మగుణ, దయా, సమ, దమ, అసూయ, రాహిత్యము, జీవులకు ఉండదగిన మంచి గుణములకు ఆశ్రయ, నెలవు, ఇతి అని, కృతివహ, అపి, ధన్యులైన పెద్దలు కూడా, విదహ, ఒకరితో ఒకరు ఆదరేణ, ఆదరముతో, ప్రవుక్తం, చెప్పుకొనున్నట్లు, అద్య, అపి, ఇప్పటికీ, అత్ర, ఇక్కడ, వంచన పరహ, మోసగించువాడినై, వర్తే, ప్రవర్తించుచున్నాను. తాత్పర్యం. ఓ యతిరాజా, శాస్త్రవిహిత కర్మలు అనుష్ఠించడానికి తగిన శరీరము కలవాడిని, కాని చేసే పనుల్లో పశుప్రాయణ్ణి. అయినప్పటికీ ఈ లోకంలో మహాత్ములందరూ ఇతడు వేదశాస్త్రాల్లో చెప్పుకునే విధంగా సకల గుణ సంపన్నుడు అని పరస్పరం చెప్పుకునే విధంగా ఇప్పటికీ నేను మోసగాడినై ఉన్నాను అని మనవాళ్ళ మామూలు నైచాన్సంధానం చేసుకుంటున్నారు ఈ శ్లోకంలో. అడియేన్ నాళా హిమబిందు రామానుజదాసి తిరువూరు. 8వ శ్లోకం. దుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాది భోగ నిరత శరణాగతాఖ్యః త్వత్పాద భక్త ఇవ శిష్ట జనౌగ మధ్యే మిద్యాచరామి యతి రాజ తతోస్మి మూర్ఖః. ప్రతిపదార్థం. యతిరాజ, ఓ యతీంద్ర, శరణాగతాఖ్యః, శరణాగతుడని పేరు కలిగిన వాడినై, శబ్దాది భోగ, శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనే విషయముల అనుభవమందు నిరత, ఆసక్తి కలవాడినై, దుష్టచేష్ట, దోషయుక్తములైన పనులు చేస్తూ అనిశం, నిరంతరము, తవ, నీకు, దుఃఖావహ, దుఃఖమును కలిగించుచున్న, అహం, నేను, శిష్టజనౌఘ మధ్యే, సజ్జనులందరి నడుమ, త్వత్, నీ, పాదభక్తి, పాదభక్తుని, ఇవ, వలే, మిద్యా, వంచించుచు, చరామి, సంచరించుచున్నాను, అతః, కనుక, మూర్ఖః, మూర్ఖుడును, అస్మి, అగుచున్నాను. తాత్పర్యము. ఓ యతిరాజా, శరణాగతుడని పేరు కల నేను చెయ్యకూడని చెడ్డ పనులన్నీ చేసి శబ్దాది భోగ విషయాల్లో మునిగి దేవర వారికి నిత్యము దుఃఖమే కలుగు చేస్తున్నాను. అయినా భాగవతి గోష్ఠి మధ్య దేవరవారి శ్రీచరణములయందు భక్తి కలవాని వలె కృత్రిమంగా తిరుగుతున్నా, అందువల్ల నేను మూర్ఖుణ్ణి అంటూ తమ నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు స్వామి పొయ్యిలాద వెణవాళ్ళ మామూళ్ళు. శ్రీమతే రామానుజాయ నమః. నాళ్ళా హిమబిందు అడియేన్ రామానుదాసి తిరువూరు. 9వ శ్లోకం. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి నకించిదహో వివేమి ఇత్తం శటోప్య శటవత్ భవదీయ సంగే హృష్టచ్చరామి యతి రాజ తతోస్మి మూర్ఖః. యతిరాజా, ఓ యతిపతి, అహం, నేను, నిత్యం, నిరంతరం, గురుం, ఆచార్యుని, మంత్రంచ, ఆయనిచ్చిన మంత్రమును, తద్దేవతాం అపి, ఆ మంత్రమును తెలిపడి దేవతను కూడా, పరిభవామి, అవమానించుచున్నాను. కించిత్ అపి, కొంచెము కూడా, నభిభేమి, భయపడుటలేదు.
ఆహా ఆహా ఏమాశ్చర్యం ఇత్తం ఇట్లు శట అపి పరులను వంచించు వాడనై అశట్వత్ వంచకుడు కానట్లు హృష్ట ఆనందముతో భవదీయ సంఘే నీ భక్తుల మధ్య చరామి సంచరించుచున్నాను. తత అందుకనే మూర్ఖ మూర్ఖుడనై ఉన్నాను. తాత్పర్యం, ఓ యతిరాజా, నిత్యము గురువును మంత్రాన్ని మంత్రదేవతను అవమానించుచున్నాను, అయినను కొంచెము కూడా భయపడుటలేదు. ఆహా, ఇది ఆశ్చర్యము గదా. పరమ వంచకుడైనా ఉండి కూడా హాయిగా ఏమీ తెలియనట్టు నీ భక్తులతో సంచరించుచున్నాను. నేనెంత మూర్ఖుడునో కదా. పదో శ్లోకం. హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవ ప్రీకరః ప్రియకృద్వదేవా కాలం నయామి ఇతి రాజ తతోస్మి మూర్ఖః. అర్థం, హా హంత హంత అయ్యయ్యో యతిరాజా, ఓ యతిపతి, యహ ఏ అహం నేను మనస మనస్తోను క్రియయా చేష్టతోను వాచాచ వాక్కుతో కూడా సతతం ఎల్లప్పుడూ త్రివిధ అపచారాన్ మూడు రకాల దోషాలను భగవతపచారము భాగవతపచారము అసహ్యాపచారములనేవి మూడు దోషాలు చేస్తున్నాను. సహ అహం అట్టి నేను తవ నీకు అప్రియకర ప్రీతిని కలిగింపనవాడనై ప్రియకృత్వత్ ఏవ ప్రీతిని కలిగించువాని వలనే కాలం కాలాన్ని నయామి గడుపుతున్నాను. తత అందువల్ల మూర్ఖ మూర్ఖుడను అస్మి అయి ఉన్నాను. తాత్పర్యం, అయ్యయ్యో, మనోవాక్ క్రియలతో నిరంతరం మూడు రకాల అపచారాలను చేస్తూ నీకు అప్రీతిని కలిగిస్తున్నా. ప్రీతిని కలిగించేవాడినిలాగా ప్రవర్తించి కాలం గడుపుతున్నాను, కనుక మూర్ఖుడునే కదా. అడియన్ రమాదేవి, సత్తెనపల్లి రామానుజదాసి. పదకొండవ శ్లోకం. పాపే కృతే యతి భవంతి భయానుతాపలజ్జాః పునఃకరణమస్య కథం కటేత్ మోహేన మేన భవతీహ భయాదిలేశః తస్మాత్ పునః పునరఘం యతి రాజ కుర్వే. హే యతిరాజా, ఓ యతిరాజా, పాప కృతే సతి పాపం చేసినప్పుడు భయం భయము అనుతాప పాపం చేశాననే బాధ లజ్జ సిగ్గు అనేవి యది భవంతి ఒకవేళ కలిగితే అస్య ఆ పాపాన్ని పునఃకరణం మళ్ళీ చేయటం కథం ఎలా ఘటేత కుదురుతుంది మే నాకు మేహేనా అజ్ఞానం చేత ఇహ ఇక్కడ ఈ శరీరంలో భయాదులేస భయాదులు స్వల్పంగా కూడా అనుభవతి కలగడం లేదు నభవతి కలగడం లేదు తస్మాత్ కనుక పునఃపునః మాటిమాటికి అఘం పాపాన్నే కుర్వే చేస్తున్నాను. తాత్పర్యం, ఓ యతీంద్రస్వామి, పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వానికి దానివల్ల భయము చేశాననే తాపము ఎవరేమనుకుంటారోనన్న సిగ్గు ఇవన్నీ కలుగుతాయి. అజ్ఞానం చేత నాకివేమీ కలగడం లేదు, కనుకనే ఆ పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అంటున్నారు స్వామి మామునులు ఈ శ్లోకంలో. అంతర్బహిస్సకల వస్తుషు సంతమీసం
पुरस्थितमिवाह मवीक्षमाणः कन्दर्पवस्य हृदयः सततं भवामि हन्तत्वदग्र गमनस्य यतीन्द्र नार्हः यतीन्द्र इति राजा సకల సమస్తమైన వస్తువు వస్తువుల్లోనూ అంతర్బహి లోపల వెలుపల సంతం ఉన్న ఈశం పరమాత్మని అంధపురస్థిత గ్రుడ్డివాడు ఎదుట వస్తువుని అవీక్షమాణ అహం చూడలేనట్టు నేను చూడలేనివాడిని సతతం ఎల్లప్పుడూ కందర్పవశ్య కామపరవశమైన హృదయ హృదయం భవామి నేనున్నాను తత్ కనుక త్వదగ్ర గమనస్య నీ ముందు సంచరించడానికి అర్హ్యా యోగ్యుడను నా భవామి కాకున్నాను వహంత అయ్యో తాత్పర్యం ఓ యతిరాజా భగవంతుడు సమస్త వస్తువుల్లోనూ లోపల వెలుపల వ్యాపించి ఉన్నాడు. ఈ తత్వాన్ని గుర్తింప చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అయినా గ్రుడ్డివాడి ఎదుట వస్తువుని చూడలేనట్లు నేను ఆ తత్వాన్ని గుర్తించటం లేదు. ఎందుకంటే నేను కామపరవశమైన హృదయం కలిగి ఉన్నాను. ఆ రకంగా మీ కృషిని పాడు చేస్తున్నాను. కనుక మీ ఎదుట సంచరించడానికి యోగ్యత కోల్పోతున్నాను కదా అయ్యో అంటూ బాధపడుతున్నారు ఈ సకల్లో స్వామి మడవాళమామునులు. అడియన్ మీనా కుమారి రామానుజదాసి హైదరాబాద్. 13వ శ్లోకము. తాపత్రయీ జన తదుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తన తన్నివృత్తౌ ఏతస్య కారణమో మమ పాపమేవ నాదత్వమేవ హర తర్జతి రాజ శీఘ్రం. ప్రతిపదార్థం. యతి రాజా ఓ యతీపతి తాపత్రయి ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికాలనే మూడు తాపాల వల్ల జనిత పుట్టిన దుఃఖ నిపాతిన ఆపి శోకములో పడిన వాడైనప్పటికీ మమ నాకు దేహస్థితో ఈ శరీరం నిలిచి ఉండడంలోనే రుచికి ప్రీతి ఉన్నది. తన్ని వృత్తవుతూ దానిని తొలగించుకోవడంలో రుచి ఏమాత్రము నా లేదు. ఆహా ఆశ్చర్యం. ఏతస్య దీనికి కారణం మహాపాప ఏవా నా పాపమే. నాథా నన్నేలుకొను స్వామి. తత్ ఆ దేహమందలి రుచిని త్వం నీవు శీఘ్రం త్వరగా హర తొలగించు. తాత్పర్యం. ఓ యతిరాజా, పంచభూతాల వల్ల దైవ ప్రేరణ వల్ల శారీరకంగా మూడు రకాల తాపాలను అనుభవిస్తూ వీటి వల్ల కలిగిన దుఃఖంలో నిండుగా మునిగి ఉన్నాను. అయినా వాటి నుండి ఎలాగైనా ఈ దేహాన్ని రక్షించుకోవాలనే ఇష్టపడుతున్నాను తప్ప అసలు ఈ దుఃఖము లేకుండా చేసుకోవడం కోసం మాత్రము ఇష్టపడటం లేదు. ఆశ్చర్యం. స్వామి, దీనికి నా పాపమే కారణం కదా. కనుక నా పాపాన్ని శరీర సుఖాలపై ఉండే రుచిని తొలగించి నన్నేలుకో. 14వ శ్లోకము. వాచామగోచర మహోగుణదేశికాగ్రే కూరాదినాద కదిటాకిల నైచ్ఛ పాత్రం ఏషోహమేవన పునర్జగతీంద్రసస్తత్ రామానుజార్య కరుణైవ తు మద్గతిస్తే. ప్రతిపదార్థము. రామానుజార్య ఓ రామానుజ స్వామి, వాచాల నోటి మాటలకు
అగోచర అందని మహాగుణ గొప్ప గుణములు గల దేశికాఖ్య ఆచార్య పుంగువులైన పూరాధినాథ పూరత్తాళ్వార్ల చేత కథిత చెప్పబడిన అఖిల సర్వ విధాలైన నైచ పాత్రుల నీచత్వానికి నేను పాత్రుడను. ఏష ఈ అహం ఏవ నేను తప్ప జగతి లోకంలో ఈదృశ ఇలాంటి వాడు పునః మరొకడు నా లేడు. తత్ కనుక కరుణా ఏవ నీ దయయే మద్గతి నాకు ఉపాయము. తాత్పర్యము, ఓ రామానుజ స్వామి మాటల కందనంత గొప్ప గుణాలు గల ఆచార్య శ్రేష్ఠులైన కోరత్తాళ్వార్లు సాయించిన సమస్త నీచత్వము నాయందే ఉన్నది, మరెవ్వరి దగ్గర ఇది లేదు. ఈ దుర్దశ నుండి బయటపడటానికి నీ దయయే ఉపాయము, తప్ప మరేమీ లేదు. కోరత్తాళ్వార్లు తమ స్థుతులందు అనుసంధానం చేసిన నీచత్వ లక్షణాలు వారిలో లేవు, వారు తమను అలా భావించుకున్నారంతే. కానీ అవన్నీ పూర్తిగా నాలోనే ఉన్నాయి, నన్ను దయచూడమా. అడియన్ రామానుజదాసి, వి చామ్నాదేవి, గుంటూరు. 15వ శ్లోకం. శుద్ధాత్మయామున గురుత్తమ కోరనాదా భట్టాఖ్య దేశిక వరోక్త సమస్త నైచ్యం అద్యాస్య సకుంచితమేవ మయిహ లోకే తస్మాద్యతీంద్ర కరుణైవ తు మద్గతిస్తే. ప్రతి పదార్థం. యతీంద్ర ఓ యతిపతి, శుద్ధాత్మ విశుద్ధ స్వభావులైన యామున గురుత్తమ భగవద్యామునులనే దేశికోత్తములు, కోరనాథ కోరత్తాళ్వాన్లు, భట్టాఖ్య దేశిక వర భట్టరులనే చెప్పబడే ఆచార్యవర్యుల చేత ఉక్త తమ తమ స్థుతుల్లో చెప్పబడిన సమస్త నైత్యం, ఈ నీచత్వ లక్షణమంతా అద్య ప్రస్తుతం ఇహలోకే ఈ లోకంలో మయి ఏవ నాయందు మాత్రమే అసంకుచితం ఎట్టి సంకోచితము లేకుండా అంటే నిండుగా అస్తి ఉన్నది. తస్మాత్ కనుక తే నీ కరుణాయేవత కరుణయే మద్గతిహ నాకు గతి. తాత్పర్యం, ఓ యతిరాజా, పరిశుద్ధాంతరంగులైన యామునాచార్యులు, ఉత్తమ గురువులైన కూరేశులు, దేశికవరులైన పరాశర భట్టర్లు మొదలగు వారు విన్నవించిన నైత్యమునకు పూర్తిగా విషయమైన వాడును నేను ఒక్కడినే. ఆ నైత్యమంతయు ఇప్పుడు ఈ లోకమున పూర్తిగా నాయందు మాత్రమే ఉన్నది. కనుక స్వామి, నీ దయకు నేను మాత్రమే గతి అయిన వాడిని, తప్ప వేరే రక్షకము లేదు అని అనుచున్నారు స్వామి మనవాళ్ల మామునులు. 16వ శ్లోకం. శబ్దాది భోగ విషయ రుచిరస్మదీయా నష్టా భవత్విహ భవదయయా ఇతీంద్ర త్వద్దాస దాస గణన చరమావదౌయః తద్దాసతైక రసత విరతామవాస్తు. ప్రతిపదార్థం, యతీంద్ర యతిరాజా, ఇహ ఇక్కడ అస్మదీయ మాకు గల శబ్దాది శబ్దము స్పర్శ రుచి మొదలగు భోగ అనుభవించే విషయ విషయాల పట్ల గల రుచి ప్రీతి భవత్ మీ దయయా కరుణచే నష్టాభవతు నశించునుగాక. త్వత్ మీ దాసదాస దాసులకు దాసులు వారి దాసులకు దాసులు ఇలా గణన లెక్కించడంలో చరమ చిట్ట చివరి అవధౌ యహ స్థానములో ఎవడుండునో తద్దాసత వానికి దాసునై ఉండడంలో మాత్రమే ఏకరసత నిత్య ప్రీతి మమ నాకు అవిరత నిరంతరము అస్తు కలుగునుగాక. తాత్పర్యం, ఓ యతిరాజా, మాకు గల విషయభోగ ప్రీతి ఈ లోకంలో కేవలం మీ కృప వల్ల మాత్రమే నశించునుగాక. నేరుగా మీకు దాసుడయ్యే యోగ్యత లేకున్నా మీ దాసులకు దాసుడు అని ఈ వరసలో చిట్ట చివరు ఉండేది ఎవరో
అట్టి వారికి దాస్యం చేయడమందే నిత్యము నా మనసు లగ్నమగును గాక. నీ దాసానుదాసుల సేవయే నాకు పరమ లక్ష్యము గాక అని ప్రార్థించుచున్నారు స్వామి మనవాడ మామునులు. అడియేన్ నాళాహిమబిందు రామానుజదాసి తిరువూరు. 17వ శ్లోకం. శ్రుత్యగ్రవేజ్జ దివ్య గుణస్వరూపః ప్రత్యక్షతాముపగతః శ్రీహరంగరాజః వశ్య సదా భవతి తే యతి రాజా తస్మాత్ సక్తః స్వకీయ జన పాప విమోచనే త్వం. ఇది రాజా ఓ యతిపతి, శృతి వేదముల యొక్క అగ్ర సారమైన వేదాంతముల ద్వారా వేద్య తెలియదగిన నిజ తన యొక్క దివ్య గుణ నిత్యము ప్రకాశించే గుణాలు స్వరూప స్వరూపము కలవాడు రంగరాజ శ్రీరంగనాథుడు. ఇహతు ఇక్కడైతే ప్రత్యక్షతాం ప్రత్యక్షముగా ఉపగత సన్ సేవించదగినవాడై తే నీకు సదా ఎప్పుడు వశపడి భవతి ఉన్నాడు. తస్మాత్ కనుకనే త్వం నీవు స్వకీయ జన నిన్నాశ్రయించిన దాసుల యొక్క పాప విమోచనే పాపాలను తొలగించడంలో సక్తః సమర్థుడవై ఉన్నావు. ఓ స్వామి, వేదాంతాల చేత నిరూపింపబడిన గుణాలు స్వరూపం కలవాడు శ్రీరంగనాథుడు. ఇక్కడ శ్రీరంగంలో ఆయన నీకు వశపడి ఉన్నాడు. కనుకనే భగవంతునికి చెప్పి నీ దాసుల పాపాలను పాలద్రోడంలో నీవు సమర్థుడవై ఉన్నావు. 18వ శ్లోకం. కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాప క్రియస్య శరణం భగవక్షమైవ సాచత్వయై కమలా రమనేతి తాయత్ క్షేమస్య ఏవ హి యతీంద్ర భవచ్చితానాం. యతీంద్ర ఓ యతిరాజ, కాలత్రయే అపి భూత వర్తమాన భవిష్యత్తు అనే మూడు కాలాల్లోనూ కరణత్రయ మూడు సాధనాలతో అంటే మనసు వాక్కు శరీరములతో నిర్మిత ఏర్పడిన అతి పాప గొప్ప పాపముల యొక్క క్రియస్స కృత్యాలు గల నా వంటి వానికి భగవత్ భగవంతుని యొక్క క్షమ ఏవ శరణం సహనమే తిక్కు తప్ప వేరు కాదు. సాచ ఆ క్షమను కమలారమనే శ్రీరంగనాథుని విషయమున త్వయా నీ ద్వారా మాత్రమే అత్తితాయత్ యాచింపబడినదైతే భవత్ నిన్ను శ్రితానాం ఆశ్రయించిన వారికి క్షమ క్షేమ స ఏవహి క్షేమము అదియే కదా. ఓ యతీంద్ర, మూడు కాలాలలోనూ మూడు సాధనాలతో గొప్ప పాపాల చేసిన నా వంటి వానికి భగవంతుని ఓప్పే దిక్కు. ఆ క్షమను మేము ప్రార్థించి పొందలేము. ఆ స్వామి క్షిపామి న క్షమామి అనే అవకాశం ఉంది. మమ్మల్ని కోపగించే అవకాశము ఉన్నది. శ్రీరంగనాథుని శరణాగతిని చేసి మా కోసమని నీవు క్షమను అర్థించినావు కదా. అందుకే నిన్ను ఆశ్రయించుటే భగవంతుని దయ పొందుటలో నీ వారికి నిరంతరము క్షేమకరము కదా. అడిగేం ఝాన్సీ రాణి పొప్పనాథ మానజదాసి అర్హపట్నం రామానుజగోష్ఠి. 19వ శ్లోకము. శ్రీమన్యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామ దత్తాం తామన్వహం మమ విబద్ధయ నాద తస్యాః కామం విరుద్ధమఖిలం చ నివర్తయ త్వం. శ్రీమన్ యతీంద్ర, కృపాసంపద గలవు యతిరాజ, శ్రీశైలనాథ మాకు ఆచార్యులైన తిరువాయుమరి పిళ్ళయ్య గారి కరుణాపరిణామ దయాఫలముగా దత్తం ఇయ్యబడిన తాం ఆ భవదీయ నీదగు పదాబ్జ సేవం నీ పాదపద్మ సేవనే మమ నాకు అన్వహం ఎల్లప్పుడూ విబద్ధయ వృద్ధి పొందింపుము తస్యాహ దానికి విరుద్ధం విరుద్ధమైన
అఖిలం సమస్త కామంచ కామాన్ని త్వం ఏవ నీవే నివర్తయ తొలగింపు. తాత్పర్యం, కృపాసంపద గలవో ఇది రాజా, మా ఆచార్యులైన శ్రీశైలనాథుల దయాఫలముగా లభించిన నీ పాదపద్మ సేవనే నాకు నిరంతరము పెంపొందించుము. దానికి విరుద్ధముగా ఉన్న కామాలన్నింటినీ నీవే తొలగింపు అని గ్రామాంధుల వారిని ప్రార్థిస్తున్నారు మామునులు. 20వ శ్లోకము. విజ్ఞాపనం యది తమజ్జతు మామకీనం అంగీకురుష్వ యది రాజ దయాంబురాసే అగ్నోయమాత్మ గుణలేశ వివర్జితశ్చ తస్మాత్ అనన్య శరణో భవతీతి మత్వా. దయాంబురాసే దయాసముద్రులైన యతిరాజా, ఓ యతిరాజా, అయం ఈ దాసుడను అగ్నిః తెలివి తక్కువవాడు, ఆత్మగుణలేశ వివర్జితస్య ఆత్మగుణములు ఏమాత్రము లేనివాడు. తస్మాత్ కనుక అనన్య శరణః ఏ ఇతరములైన దిక్కులేనివాడు ఇతి అని మత్వ భావించి అధ్య నేడు మామకీనం నాదగు యత్ మే విజ్ఞాపనందు విజ్ఞాపనమున్నదో దానిని కూడా అంగీకురుష్వ స్వీకరింపుడు. తాత్పర్యము, దయాసముద్రులైన ఓ యతీంద్ర, ఈ దాసుడు బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడు, ఆత్మగుణములు ఏమాత్రము లేనివాడు, వేరొక దిక్కును లేనివాడు అని భావించి నేను చేయుచున్న విన్నపమును దయతో స్వీకరింపము అని ప్రార్థిస్తున్నారు పొయ్యిలాద మనవాళ్ళ మామనులు. 21వ శ్లోకము. ఇతి యతి కుల దుర్యమేదమానైహి శృతిమధురైరుదితై ప్రహర్షయంతం వరవరమునిమేవ చింతయంతి మతిరియమేతి నిరత్యయం ప్రసాదం. ఇది ఈ విధముగా మేధమానై శృతి చెందుచున్న శృతిమధురై శృతిమధురములైన ఉదితై మాటలతో యతికుల ధుర్యం ఇతి బృంద శ్రేష్ఠులైన రామానుజులను ప్రహర్షయంతం ఆనందింపజేయుచున్న వరవరమునిం ఏవ వరవరమునిమే చింతయంతి ధ్యానించుచున్నదై ఇయం ఈ మేమతికి నా బుద్ధి నిరచ్చయం ఎట్టి ప్రతిబంధము లేని ప్రసాదం ప్రసన్నతను ఏతి పొందుచున్నది. తాత్పర్యం, ఈ విధముగా నిరంతరము వృద్ధి చెందుచున్న శృతిమధురములైన మాటలతో యతిరాజులైన రామానుజులను ఆనందింపజేయుచున్న వరవరములను ధ్యానించే ఈ నా బుద్ధి ఎటువంటి ప్రతిబంధము లేని ప్రసన్నతను పొందుచున్నది. ఇది యతిరాజ వింశతి సమాప్తం. ఆళ్వార్ ఎంబెరుమానా జీర్ ఆచార్య దివ్య తిరువడి గణేశ శరణం. అడియేని మడుపల్లి కరుణ రామానుజదాసి ఏలూరు. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. మనం ఇప్పటి వరకు యతిరాజ వింశతి స్తోత్రంలో స్వామి మామునులు అనుగ్రహించిన భగవత్ రామానుజుల వారి దయాగుణ వైభవాన్ని, అడియన్లాంటి వారి నీచగుణాన్ని వారిపై ఆపాదించుకుని నైచ్ఛానుసంధానం చేసుకుని బాధపడుతూ ప్రపన్నులు చర్మపరమనిష్ట కలిగి ఉండాలని, స్వామికే అనన్యార్హ శేషత్వం కలిగి ఉండాలని, ఏ విధమైన ఉపాయం లేని వారు భగవద్విషయమునకు యోగ్యులు కాని వారగు సర్వచేతనలకు ఎంబెరుమానార్ల పాదములే శరణం అని చెప్పే ఈ ప్రబంధము ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుందని, యతిపతి ప్రసాదని అంటూ ఈ స్తోత్రంలో చెప్పకనే చెప్తున్నారు. స్తోత్రాన్ని అనుసంధించేటప్పుడు అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వివరించడంలో ఏదైనా దోషాలు ఉన్నచో అవి దాసులుగాను, ఒప్పులు ఉన్నచో శ్రీమతి పద్మజాగారిగాను తలుస్తూ మేము అందించే ఈ చిన్న కానుక శ్రీమతి పద్మజాగారికి ముఖోల్లాసం కలిగిస్తుందని తలుస్తూ
శ్రద్ధ భాగవతులందరూ ఈ వీడియోని శ్రద్ధగా విని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి. సర్వం శ్రీ కృష్ణ పాదార విందార్పణమస్తు. ఆళ్వార్ ఎంబరమానా జియర్ ఆచార్య దివ్య తిరువళ్ళే శరణం. అస్మద్గురుభ్యర్మ శ్రీమతే రామానుజన్మ. మన నాలాయర దివ్య ప్రబంధ ఆన్లైన్ గోష్ఠిలో అన్వయించుకుంటున్నటువంటి వారు చక్కగా ఒక చిన్న గోష్ఠిగా మరలా వారిలో వారు కూడి రామానుజ గోష్ఠి అనే నామంతో సదనపల్లి నుంచి మన వాళ్ళందరూ కలిసి 9 మంది భగవద్ రామానుజాచార్యులు వారు మనకి నవరత్నాలు లాంటి గ్రంథాలను అనుగ్రహించారు, 9 గ్రంథాలను. అలాగే మన గోష్ఠిలో ఉన్నటువంటి ఈ 9 మంది రత్నాలు కలిసి ఒక గోష్ఠిగా కూడి మనకి ఇప్పటివరకు మనం అనుభవించుకున్నటువంటి యతిరాజ వింశతిని చాలా చక్కగా వారు ఎంతవరకు ఆకలింపు చేసుకుంటున్నారన్న విషయాన్ని ఏటి శ్లోకములు చూడకుండా సేవించారు. ప్రతిపద తాత్పర్యాలతోటి ప్రతి పదార్థము మరియు తాత్పర్యము రెండూ కూడా అందించారు. అంత చక్కగా ఇటు శ్లోకము అటు ప్రతిపదార్థము ఇటు తాత్పర్యము మరలా అది వినేవాళ్ళకి కనిపించేలాగా శ్లోకాన్ని కూడా వాళ్ళు పైన పేస్ట్ చేయడం జరిగింది. అలాగే సేవించుకున్నంతసేపు కూడా ఎంబెరుమానార్ల యొక్క చతుస్సప్తతి తిరునామాలు కూడా మనం చక్కగా సేవించుకునే విధంగా కింద రామానుజుల వారి తిరునామాలు కూడా వారు పేస్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం అందరం కలిసి రామానుజ సహస్రాబ్ది సమారోహానికి సమాయత్తం అవుతున్న విధంగా యతిరాజ వింశతిని అనుసంధించుకోవటం, అనుసంధించుకున్నటువంటి దాన్ని మీరు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారో అందంగా ఇలా వీడియో రూపంలో ప్రజెంట్ చేయటం చాలా చక్కగా ఉంది. మీ మన గోష్ఠి వారందరికీ కూడా పల్లాండు పాడుతూ నిత్యం భగవద్ భాగవత ఆచార్య కైంకర్యంలో ఈ గోష్ఠి వారందరూ కూడా తరించారని అడియన్ ఆచార్య పురుషకారంగా ఉడయవ తిరువడవతి విజ్ఞాపన చేస్తూ అడియన్ రామానుజదాసి ధన్యవాదాలు.